దళితుల గుండెల్లో ఆత్మగౌరవం ఉందండి. దళితులు వాళ్ళ గుండెల్లో ఆత్మగౌరవం నిండుగా ఉన్నది. వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, కాంశీరామ్ గారి అలాంటి వారి రచనలతోని, అలాంటి వారి సిద్ధాంతంతో ప్రేరేపితులైన వాళ్ళు. ఇవాళ ఒక ట్రాక్టర్ ఇస్తున్నావు, బర్రెలు ఇస్తున్నావు, గొర్రెలు ఇస్తున్నావు, అది హుజరాబాద్ ఎలక్షన్లో ఒక మంచి ఆదరణ ఉన్న ప్రజానాయకుడు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి లేకలేక ఒక నాయకుడు అసెంబ్లీలో ఉంటే అతన్ని ఓడించడానికి నానా యాతన అనేది, నానా డ్రామాలు అనేది ప్రభుత్వము చేస్తున్నదండి. ఇది కేవలం వారిని అక్కడుండే ఎట్లయినా అక్కడ గెలవాలి, మొండిగా ఓడించాలనే ఉద్దేశంతోనే చేస్తున్న కార్యక్రమమే తప్ప, మరి 7 సంవత్సరాల్లో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, తిప్పి కొడితే 10,000 ఎకరాలు కూడా ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా 7 సంవత్సరాల్లో మరి ఎస్సీ, అదే ఎస్సీ కార్పొరేషన్ నుంచి 30% నిధుల కన్నా ఎక్కువ రిలీజ్ చేయలేదు. ఇంకా ఎంబీసీ కార్పొరేషన్ అయితే 1 పైసా కూడా రిలీజ్ చేయలేదు. మరి అప్పుడు లేని సడన్గా ప్రేమ హుజరాబాద్ ఎలక్షన్ల ముందనే దళిత చైతన్య జ్యోతి ఎక్కడి నుంచి, అసలు నేనేమంటా ఆ దళిత అనే పదమే ఒక పెద్ద కుట్ర అంటున్నా నేను. సో అంటే ప్రజలను అనాదిగా, ఇంతకుముందు కృష్ణన్న గారు చెప్పినట్టుగా అనాదిగా స్కీముల ముందర చేతులు దాపి అడుక్కునే ఏమంటారు బిచ్చగల్లాగా చూస్తున్నారు ఈ పేద. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతున్నారు మీరు ఇవన్నీ ఇచ్చి. నిజానికి మీకు గుండెల్లో వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా అర్జెంటుగా వాళ్ళని అధికార పీఠం ఎక్కించాలి, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకునే విధంగా చేయాలి. అది ఎలాగో మీ గుండెల్లో లేదు. గత 33 ఇంతకుముందు కృష్ణన్న గారితో డిస్కస్ చేసినట్టుగా ఈ 75 సంవత్సరాల కాలంలో 11 సార్లు మీరే, అంటే 11 సార్లు ముఖ్యమంత్రులు అయితే మీరు అన్ని మీ కులాల వల్ల అయినరు, మీ 33 మంది ముఖ్యమంత్రులు అయితే అందరూ కూడా మీ వాళ్ళు అయినరు. పేద వర్గాలకు ఎక్కడ ఇచ్చిండ్రు మీరు? సో బహుజన వర్గాలకు ఎక్కడ ఇచ్చిండ్రు? అంటే మీ గుండెలలో లేదు. ఎంతసేపు మీరు స్కీమ్ ఆ స్కీమ్ తీసుకో, ఈ బంధు తీసుకో, ఆ స్కీమ్, అంటే హుజరాబాద్లో జరిగే దళిత బంధు స్కీమ్ కూడా కేవలం అక్కడ ఎలక్షన్లో గెలవాలనే పెడుతున్నారు. ఎలక్షన్లో గెలు, దాని మీద ఒక సర్వే జరగలేదు, దాని మీద ఒక శాస్త్రీయమైన చర్చ జరగలేదు, దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. నిజంగా మరి టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళ మీద అది ఉంటే, మీ ఆస్తులమ్మండి, మీరు 1,000 కోట్ల ఆస్తులు సంపాదించండి, 1,000 కోట్ల ఆస్తులు అమ్మి మీరు ఒక ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా చేయండి. అంతే తప్ప ప్రజల కష్టార్జితాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లకు సంబంధించి ప్రజల మీద చల్లి ఒక వ్యక్తిని ఓడించాలని అనుకోవడం అనేది, నిజానికి హుజరాబాద్లో గెలిచినా ఓడినా ఇక్కడ ఉండే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు. అటువంటిప్పుడు దాని మీద 700 కోట్లు 2,000 కోట్లు ఇప్పుడే చెప్పడం కష్టం అండి. మేము ఇంకా పార్టీని పునర్నిర్మించే, పార్టీని ఇంకా బలోపేతం చేసే క్రమంలో